Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉప ఎన్నికల్లో ఊపేసిన నియోజకవర్గంలో టీడీపీ డీలా. ఒక మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, అక్కడంతా రాష్ట్ర స్థాయి నాయకులే ఉన్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఫలితం శూన్యం. కనీస స్థాయిలో పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేశారు. అదే ఇప్పుడు టీడీపీలో చర్చకు దారితీస్తోంది. కర్నూలు జిల్లాలో కీలకమైన నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ కేవలం 2 పంచాయతీలు గెలవడం పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయట. కర్నూలు జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ పోరులో టీడీపీ చతికిల పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఓ మోస్తరు స్థానాలు దక్కించుకుంది. అయితే జిల్లాలో కీలకమైన నంద్యాలపై పట్టున్న నాయకులు, అక్కడ టీడీపీలో ఉన్న ఆ ప్రభావం ఫలితాలపై కనిపించలేదన్న టాక్ వినిపిస్తోంది. తొలి విడతలో ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆళ్లగడ్డలో 104 పంచాయతీలు ఉంటే టీడీపీకి 22 దక్కాయి. శ్రీశైలంలో 7 చోట్ల గెలిస్తే నంద్యాలలో సైకిల్కు దక్కింది 2. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల కిడ్నాప్ కేసులో 18 రోజుల పాటు హైదరాబాదులో జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పల్లెపూరుపై ఫోకస్ పెట్టారు. 22 చోట్ల టీడీపీ జెండాను రెపరెపలాడించారు. నంద్యాలలోనే అంతా తారుమారైందనే ఆవేదన పార్టీ శిబిరంలో ఉందట. 2017లో జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీకి 26,000 ఓట్ల మెజారిటీ దక్కింది. టీడీపీ బాగా బలపడిందని అనుకున్నారు. కానీ అదంతా వాపెనని 2019 ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి వంటి సీనియర్లు నంద్యాలలో ఉన్న పంచాయతీ పోరులో చేదు ఫలితాలే వచ్చాయి. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో తప్పకుండా భూమా ఫ్యామిలీ ఇక్కడ పట్టు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రతికూలంగా మారినా పల్లెల్లో పాగా వేస్తారని భావించింది కేడర్. కానీ 2 పంచాయతీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నంద్యాల నియోజకవర్గంలో 32 పంచాయతీలు ఉంటే గోస్పాడు మండలంలోనే ఓ 2 పంచాయతీలు దక్కించుకుంది సైకిల్ పార్టీ. నంద్యాల మండలంలో టీడీపీ ఖాతాలో ఒకటి పడలేదు. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జిగా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన చురుకుగా లేరన్నది కేడర్ చెప్పే మాట. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం తప్ప ఇతర విషయాలను ఆయన సీరియస్గా తీసుకోవడం లేదని సమాచారం. మాజీ మంత్రి ఫరూక్ అనారోగ్య కారణాలతో చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఏవి సుబ్బారెడ్డికి భూమా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ టీడీపీ నేతలు కలిసికట్టుగా సాగే వాతావరణం లేదు. అందుకే నంద్యాల పంచాయతీ పోరులో సైకిల్ మొరాయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.